फ्रेंड्स सब्सक्राइब बटन में क्लिक अंड बेल आइकन टैप सो ना प्रति वीडियो नोटिफिकेशन रूप में वस्तु हाई फ्रेंड्स इवाल्टि वीडियो मनम अति तक्कुव फी स्ट्रक्चर्स तो एक्कुव प्लेसमेंट्स प्रोवाइड चेसे कॉलेजेस गुरिंचि चूद्दाम फ्रेंड्स इंतवरकु मन चैनल एवरैना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडि अंड ई वीडियोकि ओक लाइक इव्वंडि मीरु लाइक चेस्ते नाकु चाला सपोर्टिव उंटदि अंड मीरु एमैना सजेशन्स इव्वालनुकुंटे कामेंट बॉक्स लो तेलपंडि लिस्ट लो नंबर वन वच्चेसि मनकि यूएनआई कलकत्ता अंटे यूनिवर्सिटी आफ् कोलकता इदि 1857 लो एस्टाब्लिश चेशारु इदि कोलकता वेस्ट बेंगाल लो अयिते उंदि मनकि वेस्ट बेंगाल जॉइंट एंट्रेंस एग्जामिनेशन द्वारा कौन्सिलिंग चेसि मनकैते सीट अयिते प्रोवाइड चेस्तारु इक्कड ट्यूशन फी वच्चेसि केवलं 6000 पर् इयर अंड मनकि प्लेसमेंट्स विषयानिकि वस्ते एवरेज प्याकेज वच्चेसप्पटिकि 11 to 13 लाख्स अयिते उंटदि अंड मीडियन प्याकेज वच्चेसि 9.03 लाख्स अयिते इक्कड मीडियन प्याकेज इंका नेक्स्ट वच्चेसि केजीईसी కళ్యాణి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది 1995 లో ఎస్టాబ్లిష్ చేశారు వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ దీని అడ్మిషన్ కూడా మనకి డబ్ల్యూబీజేఈ ద్వారా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ట్యూషన్ ఫీ విషయానికి వస్తే ఐటీకి 24,000 సిఎస్ఈసీకి 12,000 మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 6,000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా ప్లేస్మెంట్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6 to 7 ల్యాక్స్ అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసేపటికి 5 ల్యాక్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేపటి జమియా మిలై ఇస్లామియా యూనివర్సిటీ ఢిల్లీలో అయితే ఉంది ఇది 1920లో ఎస్టాబ్లిష్ చేశారు మనకి జేఈఎంఎన్ కౌన్సిలింగ్ జేఎంఐ ఢిల్లీ కౌన్సిలింగ్ ద్వారా మనకైతే ప్రొవైడ్ చేస్తారు అంటే జేఈఎంఎన్ మార్క్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు అండ్ ట్యూషన్ ఫీ విషయానికి వస్తే మనకి 16,150 రూపీస్ అయితే ఉంటుంది ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 9 to 11 ల్యాక్స్ పర్ యానం యావరేజ్ ప్యాకేజ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 8.40 ల్యాక్స్ నెక్స్ట్ దయల్బర్గ్ యూనివర్సిటీ ఇది వచ్చేసి 1981లో ఎస్టాబ్లిష్ చేశారు మనకి అలీఘర్ ఉత్తరప్రదేశ్లో అయితే ఈ కాలేజ్ ఉంది జేఈ కౌన్సిలింగ్ ద్వారా మనకైతే సెల్ఫ్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు ట్యూషన్ ఫీ వచ్చేసి మనకు 1 ఇయర్కి 13,000 అయితే ఉంటుంది ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి బట్టి 5 to 6 ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ వచ్చేపాటికి మనకు 4.4 ల్యాక్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బట్టికి జదవ్పూర్ యూనివర్సిటీ ఇది 1955లో ఎస్టాబ్లిష్ చేశారు కోల్కతా వెస్ట్ బెంగాల్లో అండ్ దీంట్లో అడ్మిషన్ కావాలన్నా మనకి డబ్ల్యూబీజేఈ ద్వారా అయితే ప్రొవైడ్ చేస్తారు ట్యూషన్ ఫీ వచ్చేసేపటికి ఐటీకి 30,000 అయితే ఉంటుంది ఇంకా అదర్ బ్యాచెస్కి కేవలం 3,000 యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసేపటికి 12 to 15 ల్యాక్స్ సిఎస్ఈ యావరేజ్ వచ్చేసేపటికి మనకి 20 ల్యాక్స్ అయితే ఉంది అండ్ మీడియం ప్యాకేజ్ 9.75 ల్యాక్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇది 1920లో ఎస్టాబ్లిష్ చేశారు అలీఘర్ ఉత్తరప్రదేశ్లో ఉంది అండ్ దీని కౌన్సిలింగ్ వచ్చేసేపటికి మనకి ఏఎంయూ ట్రిపుల్ కౌన్సిలింగ్ సో ఇది అడ్మిషన్ కావాలంటే ఏఎంయూ ట్రిపుల్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ మనకి ఆల్ అదర్ బ్రాంచెస్కి అయితే 18,340 అయితే కట్టాలి అండ్ ఏ ఒక్క బ్రాంచ్కి 63,340 అయితే పే చేయాల్సి ఉంటుంది ఇంకా ప్లేస్మెంట్స్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజ్ 78 ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ వచ్చేసేపటికి 5.62 ల్యాక్స్ అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేపటికి మనకి డియూసిఐసి క్లస్టర్ ఇన్నోవేషన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 2011లో ఎస్టాబ్లిష్ చేశారు న్యూఢిల్లీలో ఉంది సియూఈటీ కౌన్సిలింగ్ ద్వారా మనకైతే అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు కేవలం 5,000 ఫీస్తో మనం ఇక్కడ చదివేసుకోవచ్చు బట్ ఎటువంటి ప్లేస్మెంట్స్ లేవు అందుకే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా లేవు మనం బయట అయితే ప్లేస్మెంట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసేపటి యూనివర్సిటీ ఆఫ్ కెమికల్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు చండీగఢ్లో ఉంది జేఈఎన్ కౌన్సిలింగ్ అదేవిధంగా జాక్ చండీగఢ్ కౌన్సిలింగ్ ద్వారా మనకి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు కేవలం 25,000 అయితే ఇక్కడ ఫీజ్ అయితే ఉంటుంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసేపటికి మనకి 6 to 7 ల్యాక్స్ అయితే ఉంటుంది అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసేపటికి 5 ల్యాక్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి యూఎస్ఐసిటీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు ఢిల్లీలో ఉంది జేఈఎంఎన్ కౌన్సిలింగ్ అండ్ జీజీఎస్ఐపియు కౌన్సిలింగ్ ద్వారా మనకైతే అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసేపటికి మనకి డ్యూయల్ డిగ్రీ ఉంటుంది 4+2 58,000 అయితే మనం పే చేయాల్సి ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసేపటికి 8 to 10 ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 7 ల్యాక్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసేపటికి మహారాజా అగ్రిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1999లో ఎస్టాబ్లిష్ చేశారు ఢిల్లీలో అయితే ఉంది జేఈఎంఎన్ కౌన్సిలింగ్ అండ్ జీజీఎస్ఐపియు కౌన్సిలింగ్ ద్వారా మనకైతే అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్ ఫీజ్ వచ్చేసేపటికి 1.17 ల్యాక్స్ అయితే ఉంటుంది ఇంకా ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసేపటికి 9 to 11 ల్యాక్స్ మీడియం ప్యాకేజ్ వచ్చేసేపటికి 8 to 15 ల్యాక్స్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసేపటికి మనకి జబల్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ జబల్పూర్లో ఉంది 1947లో ఎస్టాబ్లిష్ చేశారు మనకి ఇక్కడ జేఈఎంఎన్ కౌన్సిలింగ్ అండ్ డిటిఈ ఎంపీ కౌన్సిలింగ్ ద్వారా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయర్ ఫీ వచ్చేసేపటికి మనకి 22,300 అయితే ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ 6 ల్యాక్స్
అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి మనకి 4.51 లాక్స్ అయితే ఉంది. ఇంకా ఐఈఎం కల్కత్తా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కల్కత్తా వచ్చేసి మనకి 1989లో ఎస్టాబ్లిష్ చేశారు, వెస్ట్ బెంగాల్లో ఉంది. దీనికి వచ్చేసి మనకి అడ్మిషన్ WBJEE కౌన్సిలింగ్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. 1.4 లాక్స్ అయితే మనకి పర్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అయితే ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 to 6 లాక్స్ అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 4.01 లాక్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెరిటేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కల్కత్తాలో ఉంది. 1996లో ఎస్టాబ్లిష్ చేశారు వెస్ట్ బెంగాల్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ WBJEE కౌన్సిలింగ్ ద్వారా మనకి అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 1.07 లాక్స్ పర్ ఇయర్ అయితే మనకి ఇక్కడ ఖర్చు అవుతుంది. సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 6 to 7 లాక్స్ అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 5.25 లాక్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లక్నో 1984లో ఎస్టాబ్లిష్ చేశారు ఉత్తరప్రదేశ్లో ఉంది. జేఈఈ కౌన్సిలింగ్ అండ్ UPSEE కౌన్సిలింగ్ ద్వారా మనకి అడ్మిషన్ ప్రొవైడ్ చేస్తారు. పర్ ఇయర్ వచ్చేసి మనకి 85,000 అయితే ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 7 లాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 5.70 లాక్స్ అయితే ఇక్కడ ఉంటుంది.